నంద్యాల జిల్లా నంద్యాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆత్వర్యంలో రీలే నిరాహార దీక్ష చేపట్టారు. సిపిఎస్ ను రద్దుపరిచి ఓపీఎస్ ను పునరుద్ధరించాలని, ప్రతి నెల 1వ తారీఖున జీతపత్యాలు చెల్లించేలా చట్టం చేయాలని, 25/11/1993 కంటే ముందు నియమితులైన ఎంఎంఆర్ డైలీ వేజెస్ కంటింజెంట్ ఉద్యోగులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని, అన్ని శాఖలలో డిఎస్పి ధారా నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మెరుగైన జీతాలు ఇవ్వాలని, 11వ పిఆర్సి అమలులో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలలో భాగంగా ఆర్థిక పరమైన బకాయిలను డిఏ ఏరియర్స్ ను తక్షణమే విడుదల చేయాలి. 12వ తేదీన సవరణ సంఘం నియమించకుండానే ఉద్యోగుల సంఘాలతో నేరుగా సంప్రదింపులు జరిపి 12వ వేతన సవరణను గావించాలని, ఉద్యోగులు దాచుకున్న సొమ్ములకు భద్రత కల్పించాలి, పదవి విరమణ గావించిన ఉద్యోగులకు రిటైర్మెంట్ రోజునే అన్ని ఆర్థిక ప్రయోజనాలను విడుదల చేయాలి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశపరిచి సమస్యల గురించి చర్చించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు.